ఫలితంగా వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ఈ ప్రభావం పంటల దిగుబడిపై కూడా పడుతోంది. ఫలితంగా ఆహార భద్రత ఒక సవాల్గా మారుతోంది. అంతిమంగా తిండి గింజల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, అనేక దేశాల్లో ఆకలి చావులు కూడా సంభవించే ప్రమాదం ఉందంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్లు. గతంలో ఇది ఇంతకన్నా కాస్తంత ఎక్కువగా, మరి కాస్త తక్కువగా కూడా ఉండేది. ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలా టెంపరేచర్లు ఎడాపెడా పెరగడం అంతిమంగా ప్రపంచానికి డేంజర్ బెల్స్ మోగిస్తోందంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణ మార్పులకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ప్రధాన కారణమంటున్నారు సైంటిస్టులు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్ హౌస్ వాయువులు గ్రహించుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. దీని ఫలితంగా వాతావరణం మనం ఊహించినంతగా వేడెక్కుతోంది. ఫలితంగా ఎండలు మండిపోతున్నాయి. భూగోళం చరిత్రలో 25 ఏళ్ల కిందటి నుంచి అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే భవిష్యత్తులోనూ కొనసాగితే ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయన్నది ఒక అంచనా. ఈ పెరుగుదల 3 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్లు కూడా ఉండొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ అంటోంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్లనే గ్లోబల్ వార్మింగ్ సంభవిస్తోంది. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పచ్చటి ప్రదేశాలు కాలక్రమంలో ఎడారులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. వాతావరణ మార్పుల ప్రభావం పంటల దిగుబడిపై కూడా పడుతోంది. ఫలితంగా ఆహార భద్రత ఒక సవాల్గా మారుతుంది. అంతిమంగా తిండి గింజల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా రావచ్చు అని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, అనేక దేశాల్లో ఆకలి చావులు కూడా సంభవించే ప్రమాదం ఉందంటున్నారు. మన దేశంలో ఆకలి మరణాలు లేవు, కానీ పోషకాహార లోపం సమస్య ఉంది. మరో 10 ఏళ్లకు గోధుమలు, మొక్కజొన్న వంటి పంటల దిగుబడులు కొంతమేర తగ్గవచ్చన్నది ఒక అంచనా. వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పోషకాహార లోపం మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. చివరకు ఈ ప్రభావం చిన్నారులపై పడడం ఖాయమంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల్లో పోషకాహార లోపం అనే అంశం తెర మీదకు రాబోతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ ఒక సంయుక్త కార్యాచరణకు సిద్ధం కావాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఇదిలా ఉంటే మన దేశంలో వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో చాలా మంది రైతులు వలసబాటు పడుతున్నారు. కట్టుకున్న ఊరిని, కన్నవాళ్లను వదిలేసి పిల్లాపాపలతో వలసలు పోతున్నారు. తట్టాబుట్టా సర్దుకుని సమీపాన గల పట్టణాలకు తరలిపోతున్నారు. పట్టణాల్లో ఎక్కువగా భవన నిర్మాణ కూలీలుగా మారుతున్నారు, లేదంటే చిన్నాచితగా పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. కొన్నిసార్లు పట్టణాల్లో కూడా పనులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 2 సంవత్సరాలు కావస్తోంది. ఈ యుద్ధం ఇంకెన్ని సంవత్సరాలు కొనసాగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం అనేక ఆఫ్రికన్ దేశాలపై పడింది. ఇప్పటికే అనేక ఆఫ్రికా దేశాలు నిత్యావసరాల కటకట ఏర్పడింది. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనేక దేశాల్లో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయా దేశాల్లోని ప్రజలు తిండి గింజలకు కూడా నోచుకొని పరిస్థితులు భవిష్యత్తులో నెలకొంటాయని హెచ్చరిస్తున్నారు ఆహార రంగ నిపుణులు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోననే భయంతో అనేక ఆహార ఉత్పత్తి దేశాలు సరుకులను నిల్వ చేసుకుంటున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో ఆహార సరఫరా గొలుసు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
సహజంగా నల్ల సముద్ర ప్రాంతం నుంచి ఆహార సరఫరాలపై పలు ఆఫ్రికా దేశాలు ఆధారపడతాయి. రానున్న రోజుల్లో ఈ దేశాల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందన్నది నిపుణులు చేస్తున్న హెచ్చరిక. ఏవైనా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత అనేది కీలక అంశం. అనేకనేక కారణాలతో ఆహార భద్రత ఒక సవాల్గా మారబోతోందని హెచ్చరిస్తున్నారు. కారణాలేవైనా భవిష్యత్తులో తిండి గింజలకు ప్రపంచ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.